Dubaka by-elections lo BJP abhyarthi Raghunandan Rao vijayam sadhinchatanto Rudrangi mandala kendralo mandala adhyakshudu Padala Ganesh adhvaryamlo BJP nayakulu karyakartalu sambaralu chesukunnaru. Telangana rashtramlo adhikara TRS party pai vetirekata modalaindani raanunna rojullo Telangana lo kashi agenda egaradam khayamannaru. ఈ విజయం సాధించడంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక బై ఎలక్షన్లలో ఉన్న 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు ఫలితాలు వచ్చినాయి. మరి ఈ ఫలితాల్లో దుబ్బాకలో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారు టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గారి మీద గెలిచినారు. మరి ఈ విజయం ఈరోజు హిందూ ధర్మ విజయం, ఇది ధర్మంగా గెలిచినటువంటి విజయం ఇది. మరి పోతుంటే ఎన్నో ఏళ్ళుగా డబ్బులు పంపిణీ చేసి మరి మరోదానికి మభ్య పెడుతూ ప్రజలతోని ఇన్నాళ్ళు గెలుచుకుంటూ వచ్చిన కేసీఆర్ గారికి ఈరోజు తీర్పు చెంపాపెట్టు లాంటిది. మరి రేపు కేసీఆర్ గారు రాబోయే 2023 జనరల్ ఎలక్షన్లో ప్రగతి భవన్ నుంచి పెట్టాబేట్ జరుపుకొని ఖాళీ చేసే రోజు దగ్గరనే ఉంది. మరి ఈ రోజు తీర్పు హిందూ ప్రజలందరిదని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. దుబ్బాక ఎలక్షన్లో మాకు మద్దతిచ్చి ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై బీజేపీ.